ఒకేసారి కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతున్న కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి సంజయ్ దత్ తాజాగా మాట్లాడారు. యష్ స్టారర్ ప్రశాంత్ నీల్ మూవీలో ఆయన అదిరా పాత్రలో విలన్ గా కనిపించనున్నాడు. అయితే తన అప్కమింగ్ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్ గురించి చెబుతూ సంజు బాబా కేజీఎఫ్ 2ని పాన్ ఇండియా మూవీ అనటం సరికాదన్నాడు. కేజీఎఫ్ చాప్టర్ 1 ఏ రేంజ్ లో బాక్సాఫీస్ సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసింది. హిందీ, తెలుగు లాంటి భాషల్లో విడుదలవుతున్న కన్నడ సినిమా అనుకున్నారు మొదట్లో అంతా. కానీ కేజీఎఫ్ రిలీజ్ తర్వాత కలెక్షన్ వర్షం కురిపించింది. కన్నడ, తెలుగుతో పాటు హిందీలోనూ కోట్లు కొల్లగొట్టింది. అందుకే కేజీఎఫ్ సీక్వెల్ కోసం సౌత్ ఆడియన్స్తో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా చాప్టర్ 2లో సంజయ్ దత్, రవీనాథ్ లాంటి బీటౌన్ సీనియర్ యాక్టర్స్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తుండడంతో మరింతగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రమోషన్ లో భాగంగా సంజయ్ దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యష్ స్టారర్ బిగ్ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ని కన్నడ సినిమా అనో సౌత్ మూవీ అనో కమెంట్ చేయడం సరికాదన్నాడు. ఆ మాటకొస్తే పాన్ ఇండియా ఫిల్మ్ అని కూడా అనొద్దంటూ హిందుస్థానీ ఫిల్మ్ గా కేజీఎఫ్ 2కి కొత్త నామకరణం చేశాడు. ఉత్తరాదిలో ఇండియా లేదా భారత్ అనే పదాల కంటే మన దేశాన్ని ఎక్కువగా హిందుస్థాన్ అని అంటారు. అందుకే దేశమంతటా విడుదలవుతున్న కేజీఎఫ్ హిందుస్థానీ ఫిల్మ్ అన్నాడు సంజు బాబా. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.